సిబిఐటి విద్యార్థులకు మల్టీడిసిప్లినరీలో పరిశోధనలు మరియు అవకాశాలు అనే అంశంపై అతిథి ఉపన్యాసం జరిగింది. బయోటెక్నాలజీ విభాగం పూర్వ విద్యార్థి డాక్టర్ విద్యాని సూర్యదేవర వచ్చి ప్రసంగించారు. డాక్టర్ విద్యాని సూర్యదేవర ప్రస్తుతం చికాగోలోని రస్ట్ యూనివర్సిటీలో ఆర్థోపెడిక్ సర్జరీ విభాగంలో ఫ్యాకల్టీగా మరియు బయోమెడికల్ ఇంజనీరింగ్ పరిశోధన విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. వివిధ రకాల ఊపిరితిత్తుల వ్యాధులు, అల్జీమర్స్ వ్యాధి, ఆస్టియో ఆర్థరైటిస్ మరియు మెడిసిన్లలో వివిధ పరిశోధన అవకాశాల గురించి ఆమె వివరించారు. వివిధ రకాలైన ఫెలోషిప్లను ఎలా సాధించాలో వివరించారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన జర్నల్స్లో కథనాలను ఎలా ప్రచురించాలో డాక్టర్ విద్యాని సూర్యదేవర వివరించారు. ఈ కార్యక్రమానికి కోఆర్డినేటర్లుగా బయోటెక్నాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సి ఓబిల్ రెడ్డి, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ పిఆర్కే ప్రసాద్ వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎస్ నరసింహకుమార్, డాక్టర్ జిఎన్ఆర్ ప్రసాద్, ఇతర సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.